ఒరిస్సా రైలు ప్రమాద ఘటన బాధాకరమని సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించడంతో పాటు న్యాయ విచారణ చేపట్టాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆదివారం బాధితులను యుద్ధప్రాతిపదికన ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ వద్ద నిరసన ధర్నా చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, సిపిఎం నెల్లూరు నగర కమిటీ సభ్యులు ఆర్ నగేష్ మాట్లాడుతూ, బీజేపీ అనుసరిస్తున్న రైల్వేల ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా ఒరిస్సా ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. వందే భారత్ పేరుతో అత్యంత వేగవంతమైన రైలు ప్రారంభిస్తున్నామని, ప్రచార ఆర్భాటాలు చేసుకుంటున్న మోడీ ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైల్వేని మొత్తం కార్పొరేటర్లకు అప్పగించే విధానాలు చేపట్టడం విచారకరమన్నారు. తక్షణమే రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలతో పాటు గాయపడిన బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు బీపీ నరసింహ, మూలం ప్రసాద్, చెంగయ్య, వేణు, శాఖ కార్యదర్శులు శ్రీనివాసులు రెడ్డి, నారాయణ, ఫయాజ్, అమాన్ తదితరులు పాల్గొన్నారు. అప్పగించారు రైలు పట్టాలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు వందే భారత్ రైలు అని చెప్పి మేము గాల్లో తిరిగేటటువంటి రైలు తీసుకొస్తున్నామని చెప్పి జబ్బలు జరుచుకుంటున్నారు, ప్రచార ఆర్భాటాలకు పాల్పడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ప్రపంచంలోనే అత్యధిక మందికి ఉపాధి కల్పించేటటువంటి రైల్వేని ఈ రోజు కార్పొరేట్ల లాభాల కోసం ఈ దేశ సంపదని అతిపెద్ద రైల్వే రంగాన్ని అమ్మినటువంటి ఈ బీజేపీ ఈ యొక్క జరిగినటువంటి ఘటనకి నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలి. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మంత్రులు గాని ప్రభుత్వాలు గాని చిన్నపాటి ఘటనకే అత్యంత నిజాయితీగా నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ దుర్మార్గంగా రైల్వేల ప్రైవేటీకరణ చేపట్టడం వల్లే ఇంత మంది ప్రాణాలు కోల్పోయారు. తమ యొక్క లబ్ధి కోసం ఈరోజు భారతదేశ ప్రజల సంపదని, భారతదేశ ప్రజల ప్రాణాలని ఈ బీజేపీ ప్రభుత్వం గాని నరేంద్ర మోడీ బలగొంటా ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రైల్వే ప్రమాదంపై నైతిక బాధ్యత వహించాలి. ఈ యొక్క ప్రమాద ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి, బాధితుల్ని ఆదుకోవాలి, వాళ్ళకి కావలసినటువంటి అన్ని చర్యలు చేపట్టాలి, ఆ కుటుంబాలను ఆదుకునేటటువంటి చర్యలు తీసుకుంటుంది. ఆ స్పీడ్ కి రైలు పట్టాలు సరిగా ఉంటాయా లేదా అని చెప్పని కూడా పరిశీలించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అంతకుముందు మన నెల్లూరు లేక విజయవాడ చెన్నై మధ్య చూసినట్లయితే ప్రతి 13 నిమిషాలకి ఒక ట్రైన్ వెళ్తే ఈరోజు ప్రతి 5 నిమిషాలకి ఒక ట్రైన్ వెళ్తుంది. అంటే ఎన్ని ట్రైన్స్ ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాయన్న దాని మీద ఆలోచిస్తున్నారు, కానీ దానికి తగ్గ ఉద్యోగస్తుల్ని పెంచట్లేదు. ఉద్యోగస్తుల్ని కనుక పెంచినట్లయితే ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు, అట్లాగే రైల్వే మెయింటెనెన్స్ బాగుంటుంది. ఈరోజు ఒక రైల్వే గ్యాంగ్మెన్ ఎగ్జామ్ రాయాలి అంటే దరిదాపుగా 20 లక్షల మంది అప్లై చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఆలోచించవచ్చు. కాబట్టి రైల్వే ప్రైవేటీకరణ విడనాడాలి, అట్లాగే నైతిక బాధ్యత వహించి న్యాయ విచారణ జరిపించాలి. సత్వరమే మన అందరినీ ఆదుకోవాల్సి ఉంటుంది. దీనికి తోడు ఇప్పుడు వాట్సాప్లో వస్తున్న ఒక సమాచారం చూస్తే ఎంత బాధ వేస్తుందంటే, అయ్యా 45 పైసలు ఇన్సూరెన్స్, మీరు ఆ 45 పైసలు ఇన్సూరెన్స్ కి టిక్ పెట్టండి అని చెప్పని మరి ఇచ్చేస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా ఆలోచిస్తే పరిస్థితులు ఎట్లుంటాయో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఖచ్చితంగా రైల్వే ప్రమాద బాధితులని ఆదుకోవాలి. Visvasai's Dr. S.R.K. School. Textbook reading, well-experienced staff members, special programs for personality development, frequent parent-teacher meetings, co-curricular and extracurricular activities, optional NEET IIT orientation for higher classes, special emphasis on spoken English and writing skills. Visvasai's Dr. S.R.K. School. Magunta layout, Nellore.